తిరువనంతపురం అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా పచ్చని చెట్లతో ఎప్పుడూ చాలా నిర్మలంగా ఉండేది. అదే ఊరిలో బాలు అనే వ్యక్తి నివసించేవాడు. బాలుకి ఫ్లూట్ వాయించడం అంటే చాలా చాలా ఇష్టం. బాలు ఫ్లూట్ వాయించడం మొదలు పెడితే ఆ ఊరి ప్రజలంతా కూడా ఆ తీయని స్వరానికి ఆకర్షితులు అయిపోయేవారు. అలాగే బాలుని చాలా ప్రశంసించేవారు. ఇలా ప్రతిరోజు సాయంత్రం బాలు ఒక చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ అక్కడి ప్రజలకు మంచి ఉల్లాసాన్ని కలిగించేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి ఆకాశంలో నుంచి ఒక పెద్ద వెలుగు ఆ గ్రామంలో ఉన్న ఒక ఎలుక మీద పడుతుంది. ఆ ఒక్క ఎలుక కాస్త 100 ఎలుకలుగా అవుతాయి. ఆ ఎలుకలన్నీ గ్రామమంతా వ్యాపించి అన్నింటినీ పాడు చేయడం మొదలు పెడతాయి. తెల్లవారేసరికి ఊరి ప్రజలు అంతా ఆ ఎలుకలను చూసి చాలా ఆశ్చర్యపోతారు. రాత్రికి రాత్రి ఈ ఎలుకలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని చాలా కంగారు పడతారు. ఆ ఎలుకల వల్ల ఊరంతా పాడైపోయి చాలా చెడ్డ వాసన రావడం కూడా మొదలవుతుంది. ఆ ఎలుకలను చంపుదామని ప్రజలు అంతా ప్రయత్నించినా ఏ ప్రయోజనం లేకపోయింది. ఈ ఎలుకలు రావడం కాదు కానీ ఊరంతా పాడైపోయింది. సరేలే, కాసేపు నేను ఫ్లూట్ వాయిస్తాను, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ బాలు ఫ్లూట్ వాయించడం మొదలు పెడతాడు. ఆ తీయని స్వరానికి అక్కడ ఉన్న ఎలుకలన్నీ మైమరిచిపోయి ఒకదాని తర్వాత ఒకటి బాలు దగ్గరికి వచ్చి నించుంటాయి. అది చూసిన బాలు ఒక్క నిమిషం ఉలిక్కిపడి ఫ్లూట్ వాయించడం ఆపేస్తాడు. బాలు ఫ్లూట్ వాయించడం ఆపేసరికి మళ్ళీ ఆ ఎలుకలు వాటి దారినవి వెళ్ళిపోయి వాటి పని అవి చేసుకోవడం మొదలు పెడతాయి. ఇది అంతా గమనించిన బాలుకి ఒక మంచి ఐడియా వస్తుంది. తన దగ్గర ఉన్న ఫ్లూట్ని వాయిస్తూ దగ్గరలో ఉన్న నది దగ్గరకు నడవడం మొదలు పెడతాడు. ఆ స్వరాన్ని విన్న ఎలుకలన్నీ కూడా బాలు వెనకాతల వెళ్ళడం మొదలు పెడతాయి. అలా బాలు నడుస్తూ నడుస్తూ ఆ నదిలోకి దిగేసరికి బాలుని వెంబడించుకొని వచ్చిన ఎలుకలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆ నదిలో పడి మునిగిపోయి చనిపోతాయి. ఈ విధంగా బాలు ఆ ఎలుకల బారి నుంచి ఆ ఊరిని కాపాడుతాడు. అంతటితో ఊరి ప్రజలంతా కూడా బాలుని పొగడ్తలతో ముంచేస్తారు. మళ్ళీ ఎప్పటిలాగానే తిరువనంతపురం గ్రామం అంతా ఆహ్లాదంగా మారిపోతుంది. పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో
శశికళ అనే ఒక అందమైన యువతి ఉండేది. తన నాట్యం చేయడంలో చాలా నేర్పరి. శశికళ నాట్యం చేస్తుంటే చూసిన ఊరి ప్రజలు అంతా కూడా మైమరిచిపోయేవారు. ఇది ఇలా ఉండగా పక్క ఊరిలో రాజు అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి, ఇంకా మంచి మనసు కలిగిన వ్యక్తి. శశికళకి రాజు అంటే చాలా చాలా ఇష్టం. తనని పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కూడా ఉండేది. ఆ విషయం రాజుకి చెప్దామని బయలుదేరుతుంది. రాజు దగ్గరికి వెళ్ళిన తరువాత శశికళ సిగ్గుపడుతూ ఇలా చెప్తుంది. రాజు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నీతో కలిసి జీవించాలని ఉంది. నిజమా? నీ మాటలు వింటుంటే నాకు సిగ్గేస్తుంది శశికళ అని అంటూ రాజు చాలా సిగ్గుపడతాడు. కొన్ని రోజులు అయిన తరువాత ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయిన తరువాత ఇద్దరు కలిసి రాజు ఇంట్లోనే జీవించేవారు. అలా ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఇద్దరు పడుకుంటారు. మధ్యరాత్రిలో రాజుకి దాహం వేసి మెలకువ వస్తుంది. లేచేసరికి తన పక్కన శశికళ కనిపించదు. రాజు బయటికి వచ్చి చూసేసరికి శశికళ అర్ధరాత్రి వేళ వేరే గదిలో నాట్యం చేస్తూ ఉంటుంది. అది చూసిన రాజు శశికళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అరే వా శశికళ, ఎంత బాగా నాట్యం చేస్తున్నావు నువ్వు. నా పేరు శశికళ కాదు, చంద్రముఖి అని అనేసరికి రాజు చాలా భయపడుతూ ఒక సోఫా వెనుకకు వెళ్ళి తాకుంటాడు. దేవుడా, ఈ రాత్రి గడిచిపోతే చాలు నాకు. తెల్లవారేసరికి ఏం జరగనట్టు ఇద్దరు మంచం మీదే పడుకొని ఉంటారు. ఏం చేయాలో తెలియక జరిగిన విషయమంతా రాజు తన స్నేహితుడు వీరయ్యకి చెబుతాడు. చాలాసేపు ఆలోచించి వీరయ్య రాజు చెవిలో ఒక మంచి ఉపాయం చెప్తాడు. నేను చెప్పినట్టు చేసి ఆ తర్వాత చూడు రాజు. ఆ రోజు రాత్రి ఎప్పటిలాగానే భోజనం చేసి రాజు ఇంకా శశికళ నిద్రపోతారు. మధ్యరాత్రిలో ఏదో చప్పుడు వినిపించి రాజుకి మెలకువ వస్తుంది. అప్పుడు రాజు తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇదే మంచి సమయం. ముందులాగానే రాజు తన భార్య నాట్యం చేయడం చూసి ఇలా అంటాడు. అరే వా శశికళ, ఎంత బాగా నాట్యం చేస్తున్నావు నువ్వు. అదా సంగతి, నేను కూడా రాజుని కాదు, నా పేరు అపరిచితుడు. నరకం నుంచి నీకోసమే ఇక్కడికి వచ్చాను. వామ్మో, నా కోసం వచ్చావా?
నేను ఏమీ చేయలేదు. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే మంచిది అనుకుంటా. బాబోయ్, కాపాడండి. భయంతో ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి శశికళ ఇంకా రాజు మళ్ళీ సంతోషంగా జీవించసాగారు.